హాయ్, శ్రీముఖి లాంటి కత్తి లాంటి అమ్మాయిని చూస్తే ఎవరైనా క్రేజీగా ఫీల్ అవ్వాల్సిందే. మరి వాళ్ళ అపార్ట్మెంట్ లోకి కొత్తగా వచ్చిన ఇలాంటి అందమైన అమ్మాయిని చూసి ఈ అంకుల్స్ కూడా అలాగే ఫీల్ అయ్యారట. మరి వీళ్ళు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఆగస్టు 19న రిలీజ్ అవుతున్న క్రేజీ అంకుల్స్ చూడాల్సిందే అంటున్నారు. బట్ నాకు ఒక డౌట్, శ్రీముఖి చుట్టూ తిరిగి వీళ్ళు ఏమయ్యారో తెలుసుకోవాలనుంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హీరోయిన్ శ్రీముఖి, మనో గారు, రాజా రవీంద్ర గారు జాయిన్ అవుతున్నారు. హలో అండి. హాయ్ హాయ్ హాయ్. కత్తి లాంటి అమ్మాయి, ఆ కత్తి అర్థం కాల, అదేంటండి కత్తి లాంటి, షార్ప్, 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 మెంటలీ షార్ప్, మెంటలీ షార్ప్, మెంటలీ రిటార్డెడ్ లాగుంది కత్తి లాంటి అమ్మాయి. ఫస్ట్ మాకేమనిపిస్తుంది అంటే శ్రీముఖి హీరోయిన్ గా చెయ్యాలి అంటే చాలా ఆఫర్స్ రెడీగా ఉంటాయి, బట్ మీరేంటి అంకుల్స్ తో రొమాన్స్ ఓకే చెప్పారు? రకరకాల ఆఫర్స్ వచ్చాయి, పాత్ర నచ్చినప్పుడు, సినిమా నచ్చినప్పుడు, ప్రొడక్షన్ హౌస్ నచ్చినప్పుడు, సినిమా ఒప్పుకునేటప్పుడు ఇవన్నీ చూస్తారు. సో హౌ విల్ ఇట్ ఫెచ్ మీ ఇన్ ఫ్యూచర్, అసలు ఏంటి కాంబినేషన్, ఏంటి యాక్టర్స్, ఏంటి కథ బాగుంటుందా, నేను చేస్తే ఇది నాకు కెరియర్కి యాడ్ అవుద్దా, ప్లస్ అవుద్దా, మైనస్ అవుద్దా, ఏంటని. సో అలా అవన్నీ చూసుకొని బాగా ఆలోచించి, అండ్ అప్పుడు పాండమిక్ జరిగి వర్క్ ఆల్మోస్ట్ అందరికీ ఆగిపోయి ఎవరూ వర్క్ చేయట్లేదు. సో ఓటీటీస్లో, యూట్యూబ్స్లో చాలా సినిమాలు అవి ఇవన్నీ రకరకాల కథలు బయటకు వస్తుండే. సో ఇలాంటి ఒక జానర్ నాకు ఫ్రెష్ అనిపించింది అప్పుడు. అండ్ ఆల్సో శ్రేయస్ శ్రీనివాస్ గారు అంటే గుడ్ ఫ్రెండ్స్ అనే బ్యానర్తో నేను చాలా అసోసియేట్ అయ్యి ఎన్నో రోజులు వర్క్ చేశాను. ఆయన మూవీ చేస్తున్నాడని అంటే ఐ నో, అంటే హిస్ క్యాలిబర్ ఏంటనంటే ఒక సినిమా చేసి అలా వదిలేసామా అనేది ఉండదు, దాన్ని ప్రమోట్ చేయడానికి హీ విల్ గో టిల్ ఎనీ ఎక్స్టెంట్. సో సినిమా డెఫినెట్లీ ఆయన తీయడమే కాకుండా జనాల్లోకి వెళ్ళేలాగా చూసుకుంటాడు. ఓకే. సో ఇంత ఒక నమ్మకస్తులైన ఒక ప్రొడక్షన్ హౌస్, మంచి కథ, చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్, టీమ్, ఎందుకంటే డార్లింగ్ స్వామి గారు రాశారు, దాని తర్వాత శ్రీవాస్ గారు ఉన్నారు ఇందులో, సత్యబాబు గారు డైరెక్ట్ చేశారు. సో చాలామంది ఎఫర్ట్ కాబట్టి నచ్చి కథ వెంటనే లైక్ డెఫినెట్లీ చేద్దామని అనిపించింది. సో దాంట్లో ఒక యంగ్ హీరో ఉన్నాడా ఏంటా అనేది నేను ఎప్పుడైనా అదే అదే చెప్పారు, ఒక యంగ్ హీరో ఉన్నాడా అని నెక్స్ట్ చెప్పబోయి కంగారు బలి అని ఫీల్ అవుతారేమో. అంటే ఒక సినిమా కథ ఎంచుకుంటున్నప్పుడు నేను ఇదే చేస్తాను, ఈ యంగ్ హీరోస్ తోటే రొమాన్స్, ఇది రొమాన్స్ అది దాన్ని ఏముండదండి. మీరు ట్రైలర్ లో ప్రొజెక్ట్ అయింది మీకు, అంటే లైక్ యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్. త్రీ అంకుల్స్ ఇది వెంట పడుతుంటారు, వాట్ హ్యాపెన్స్ టువర్డ్స్ ది ఎండ్ అనేది మీకు తెలుస్తుంది. రాజా రవీంద్ర గారు, మీకు కథలో బాగా నచ్చిన పాయింట్ ఏంటి, మిమ్మల్ని వీళ్ళందరూ సీనియర్ ఆర్టిస్ట్లు, నేను ఫస్ట్ టైం కలవడం రాజా గారిని. మను గారితో అట్లీస్ట్ వర్క్ చేశాను కాబట్టి కలిసాము కానీ యాక్ట్ చేయలేదు. సో మాట్లాడే అవకాశాలు ఎప్పుడు అంత గొప్పగా రాలేదు. సో సెట్లో కలిసిన వెంటనే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని అనేసరికి ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. అని శ్రీముఖి అంటే అందరికి ఇష్టం. ఓకే, అయితే మీరు బయట కూడా ప్రేమలో పడ్డారా శ్రీముఖితో సినిమాలోనే? అసలు ఏమైనా సంబంధం ఉందా? జనరేషన్ రెండు జనరేషన్ ఆ ప్రేమలో పడలేదు కానీ ఎలాగే ఇష్టం కాబట్టి సేమ్ అది కంటిన్యూ అయింది అంతే. ఓకే. సో మీకు కథ బాగా నచ్చి అన్నారు. సో కథలో ఒక పాయింట్ అనేది బాగా టచ్ చేస్తుంది కదా, మాకు హిలేరియస్ గా ఉంటుంది అనేది అర్థమవుతుంది, బట్ ఇంకేదో ఎలిమెంట్ ఉంది, ఇంకేదో ఉంది అనిపిస్తుంది. టువర్డ్స్ ది ఎండ్ క్లైమాక్స్ లో ఒక చాలా మంచి మెసేజ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. అదే కథకి బేస్ కాబట్టి చెప్పడానికి వీలుండదు, బికాజ్ ఇంకొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది ఆగస్ట్ 19th రోజు. సో మంచి పాయింట్ అయితే డెఫినెట్లీ ఉంది, విచ్ ఎవ్రీ విమెన్ ఎట్ ద సేమ్ టైమ్, అంటే లైక్ సెలబ్ ఈ ఇండస్ట్రీలో ఉంటున్న ప్రొఫెషనల్ వైజ్ యాంకర్ కానివ్వండి, సింగర్ కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, అమ్మాయిలందరూ బాగా కనెక్ట్ అవుతారనమాట. ఈ మూవీలో మీరు ట్రిపుల్ ఆర్, సో భరణి గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? సేమ్ భరణి గారు డబ్బులు వడ్డీకి ఇస్తుంటారు, ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించాడు, ఆ ఇంట్రెస్ట్ పోతే పోయింది ఇంట్రెస్ట్ అనుకుని ఏడు మీద ఇంట్రెస్ట్ చూపించాడు. బట్ మీరేంటంటే ఎక్కువగా టేక్ ఇట్ ఈజీ పాలసీలో ఉంటారు, అసలు ఎలా ముందు నుంచి ఎలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం అంత ఈజీ కాదు ఎవరికైనా కూడా. నాకు కమెంట్స్ కానీ, ట్రోలింగ్స్ కానీ, గాసిప్స్ కానీ, యూట్యూబ్ థంబ్నైల్స్ కానీ నెవర్ ఎఫెక్టెడ్ మీ అండి. యాజ్ లాంగ్ యాజ్ నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి నేను ఐఎమ్ ఆన్సరబుల్ ఓన్లీ టు దెమ్, వాళ్ళకి నా గురించి ఒక క్లారిటీ, నా పని నేను చేస్తానంతే.
ఒకవేళ ఏదైనా అట్లాంటి నెగిటివ్ కమెంట్ వచ్చినా ఏమన్నా వచ్చినా జెన్యున్ అయితే సి క్రిటిసిజం ఇస్ డిఫరెంట్ నెగిటివ్ ట్రోలింగ్ ఇస్ డిఫరెంట్ క్రిటిక్స్ ఏదైనా చెప్పినప్పుడు ఇఫ్ ఆ పాయింట్ తిను బాగా చేయలేదు ఇలా బాగాలేదు అది అని అన్నప్పుడు హౌ షుడ్ ఐ కరెక్ట్ మై సెల్ఫ్ అని ఆలోచిస్తాను నువ్వు ట్రోలింగ్ నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు అసలు అది ఇట్ నెవర్ ఎఫెక్టెడ్ మీ ఎందుకంటే అది వాళ్ళు పట్టుకుడు కోసం చేసుకుంటుంది కదా మనం ఇంటర్ఫీర్ అయ్యకూడదు అట్లా ఇన్ఫాక్ట్ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే పాయింట్ ఆ యూట్యూబ్ థంబ్నెయిల్ చూసి ఎవరైనా వీడియో ఓపెన్ చేస్తే ఆ వ్యూ వల్ల మీకు ఒక రూపాయి వస్తుంది కావచ్చు దానివల్ల వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి చేసుకొని పర్లేదు అని అనుకుంటాను నేను అంత ఓకే అండ్ మనో గారు ఏంటి మీరు ఇప్పుడు యాక్టర్గా మళ్ళీ కమ్బ్యాక్ ఒక సింగర్ లోపల మంచి ఆర్టిస్ట్ ఉంటాడు కదా ఆర్టిస్ట్ గా యాక్ట్ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఇంకా జబర్దస్త్ ఎఫెక్ట్ అనుకోవచ్చా మనో గారు లేదు అలానే ముందే ఇది అంటే ఒక సింగర్ ముందే కదా సార్ మనం కమిటెన్స్ ఓకే ఓకే ఏంటంటే మనం ఎంతో మంది ఎన్నో సిచ్యుయేషన్స్ లో ఎన్నో జోనర్స్ లో పాడుతూ ఉంటాం కదా సో మనం ఫీల్ అయి పాడితేనే పాటకు ఇంపాక్ట్ అది సో అప్పుడు ఆర్టిస్ట్ ఇక్కడ కెమెరా ముందు అక్కడ అక్కడ తెర వెనక ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ తెలిసిన వాళ్ళతో చేయటం ఇంకా ఆ జర్నీ బ్యూటిఫుల్గా జరిగింది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా రెగ్యులర్ పెద్ద ఇదేంటో వాస్తవాన్ని చెప్పే సినిమా అది శ్రీముఖి మీరు ఒక ఆట ఆడేసుకున్నారా అంకుల్స్ ని అంటే ఇక్కడ రాజా రవీంద్ర గారు ఆడుకుంటున్నారు ఈ ఈ సినిమా షూటింగ్ లో ఎవ్వరు ఎవరితో ఆట ఆడుకోలేదు ఒక రాజా రవీంద్ర గారు మాత్రమే మా అందరినీ ఆట ఆడించేసారు రప్పాడించేసారు శ్రీముఖి సిగ్నేచర్ సో ఇట్ వాస్ ఫన్ అండి ఫస్ట్ డే కొంచెం ఆక్వర్డ్ టాక్స్ లైక్ హాయ్ హలో అండి ఎవరు అది ఇది ఆ తర్వాత నుంచి ఏంటి ఈరోజు లంచ్కి ఏంటి డిన్నర్కి ఏంటి ఎప్పుడైపోద్ది ఇంటికి షూటింగ్ అయ్యా సో ఇవే ఉండండి ఇట్ వాస్ ఫన్ అందరు పరిచయస్తులే లైక్ చాలా రోజు తెలుసు ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి చూసుకున్నాం కొత్త వాళ్ళు అయ్యి ఉంటే మేబీ ఇట్ జస్ట్ బి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏం తెలియదు బర్ని గారు వెరీ రేర్లీ మాట్లాడతారు అన్నమాట అప్పుడప్పుడు సడన్ గా వచ్చి మీరు మొన్న ఒక ఛానల్ పాట పాడారు చాలా బాగుందండి సూపర్ అని చెప్పేసి వెళ్ళిపోతారు అంతే షార్ట్ అయిపోయిన తర్వాత కనిపించరు మళ్ళీ ఆయన సినిమా త్రూఅవుట్ ఎంత హిలేరియస్ గా మీకు షూటింగ్ స్పాట్ లో కూడా మీరు అంతే ఎంజాయ్ చేశారనేది అర్థమవుతుంది యా యా వి డిడ్ ఓకే ఎవరు ఎవరినన్నా ఏడిపించారా ఒక్కటి మాత్రం ఈ అంకిల్స్ వాళ్ళ వైఫ్స్ ని ఏడిపిస్తుంటారు కొన్ని రోజులు వాళ్ళు అంటే వైఫ్స్ ఫస్ట్ లో వీళ్ళని ఏడిపించారు కాబట్టి దాని తర్వాత వీళ్ళు వాళ్ళ వైఫ్స్ ని ఏడిపించారు అనుకుంటున్నారు అలా ఉండదు దాని తర్వాత నేను ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది రామాయణంలో రాముడు ఒకడే ఉంటారేమో కానీ ఈ అపార్ట్మెంట్ కి ముగ్గురు రాములు ఉన్నారు ఆ డైలాగ్స్ నేను చెప్తున్నప్పుడు పక్కనే వీళ్ళ వైఫ్ క్యారెక్టర్స్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు మా ఆయనండి అని చెప్పారు అలాంటి ఏడుపు సీన్స్ ఉన్నాయి ఆ సీన్ లో బాగా ఇబ్బంది పడ్డాను నేను మీరు రాముడు అని చెప్పు కదా చాలా ఇరిటేషన్ రావణాసుడు సత్యబాబు గారు కామెడీ ఎంటర్టైనర్స్ కి కేర్ ఆఫ్ సో ఆయన గురించి ఏం చెప్తారు రాజరవీంద్ర గారు ఆయన వెరీ డార్లింగ్ ఆయన వల్లే మా సినిమా ఇంత తొందరగా అయ్యింది యాక్చువల్గా వెరీ క్లారిటీ అండి ఎంతవరకు కావాలి ఏం కావాలి అని క్లియర్గా పటపట అస్సలు ఇరిటేట్ అవ్వడం మేము ఇరిటేట్ చేసిన ఇరిటేట్ అవ్వడం అది ఇరిటేషన్గా ఉంటుంది సత్యబాబు గారి కామెడీ అయింది అందరికీ కనెక్ట్ అవుతాం అద్భుతమైన చిత్రాలు తీశారు ఈవీవి గారి స్కూల్ కదా సత్యనారాయణ గారి స్కూల్ ఆయన చాలా ఎంకరేజ్ చేస్తారు ఆయన కావాల్సింది అక్కడ కంటెంట్ వచ్చేస్తే హ్యాపీ శ్రీముఖితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది గ్రేట్ ఆవిడ వెరీ హ్యాపీ ఆవిడ టాలెంట్ గురించి మనం చెప్పాలా ఏంటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అడిగారు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదా ఆవిడతో యాక్ట్ చేస్తే అందుకే కదా సినిమా ఒప్పుకుంది అది ఫస్ట్ పాయింట్ శ్రీముఖి చూసామని సినిమా ఒప్పుకున్నాం అని మళ్ళీ చెప్పారు అదే పాయింట్ మీద మీరెందుకు కనెక్ట్ అయ్యారు ఈ మూవీకి మీరు కూడా తెలిసిన వాళ్ళు మంచి స్టోరీ మంచి క్యారెక్టర్ వచ్చింది థ్యాంక్స్ టు శ్రీవాసు గారు అండ్ శ్రీనివాస్ గారు డైరెక్టర్ సత్యబాబు గారు రాజా రవీంద్ర గారితో శ్రీముఖితో నటించే అవకాశం నాకు రావడం చాలా హ్యాపీ బ్యూటిఫుల్ స్టోరీ మరొక మారు అందరికి కనెక్ట్ అవుతాం 50 దాటిన అంకుల్స్ అందరికి కనెక్ట్ అవుతాం మేము మీకు నచ్చిన అంకుల్ ఎవరు క్రేజీ అంకుల్స్ లో నాకు మనగారితో పరిచయం ఎక్కువ బాగా క్లోజ్ గా వర్క్ చేశారు ఎన్నో ఈవెంట్స్ కలిసి మేము నెల్లూరు గుంటూరు ఆ ఊరు ఈ ఊరు చాలా ఈవెంట్స్ అవన్నీ చేశాం సో నాకు పర్సనలీ కూడా ఆన్ స్టేజ్ అనే పరిచయమే కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా
వాళ్ళ అమ్మాయి కానివ్వండి, వాళ్ళంతా ఫుల్ క్లోజ్ అనమాట. అంటే షూటింగ్కి వాళ్ళు వచ్చిన ప్రతిసారి ఇంకా కలిసి భోజనం చేయడము, తినడం అవన్నీ ఇలా. అందుకే లైక్ ఫేవరెట్ అండ్ ఫేవరెటిజం అని ఏం లేదు నాకు. ఎక్కువ పరిచయం మను ఎవరిదైనా వాళ్ళ వైఫ్ అయితే ఇంకా అసలు మామూలు ఇంట్లో మనిషి లాగే, సో ఈజీగా ఇలా కలిపేసుకుంటారు అనమాట. సో అందుకే ఐ హ్యూజ్ రెస్పెక్ట్ టు హిమ్, హిస్ ఫ్యామిలీ అండ్ హిస్ ప్రొఫెషన్. అన్ని ఈ బ్యాలెన్స్ పర్ఫెక్ట్ గా చేస్తారు, ఎక్కడ కూడా అది మిస్ అవ్వదు అనమాట ఫ్యామిలీ లైఫ్ కి ప్రొఫెషనల్ లైఫ్ కి. అదే నేను అనేది అదే, ఆయన అంత సెలబ్రిటీ అయి ఉండి డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు అలా లేవు కదా, ఒక సక్సెస్ రాగానే వేరేలాగా అయిపోయి. నాకైతే ఇండస్ట్రీలో ఒక ఎస్పీబీ గారు తర్వాత ఎవరని అంటే నేను ఐల్సే మనో గారు అని. డెఫినెట్ ఆ లెజెండ్ పొజిషన్ మళ్ళీ తీసుకోగలిగేది మనో గారే. సో ఐ రెస్పెక్ట్ మనో. అండ్ రాజాగారితో ఐ నో హిస్ అంటే ఒక చాలా వెరీ లెంతీ కరియర్, ఎన్నో నంబర్ ఆఫ్ ఫిలిమ్స్. ఇంకా నాకు నేను ఆన్ సెట్ వచ్చిన తర్వాత ఇంకా ఐ స్టార్టెడ్ ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేయడం దట్ వాట్ ఆల్ ఫిలిమ్స్ ఇట్ ఇడ్, ఇంకెవరెవరితో చేశారు, ఏంటి చేశారు అంటే నాకు తెలిసింది ఇంతే. బట్ ఆయన వచ్చి ఆయనతో పరిచయం అయిన తర్వాత, నేను వర్క్ చేసిన తర్వాత ఐ గూగుల్డ్ ఎవ్రీథింగ్, అమ్మో ఈ సినిమాలు కూడా ఉన్నారా, ఈ సినిమాలు కూడా ఉన్నారా అని చెప్పేసి నేను. సో అంటే లైక్ ఏమంటారు, సినిమాలకి గ్యాప్ వచ్చేసి ఎక్కువ రోజులు కనపడకుండా ఉండేసరికి ఆర్టిస్ట్ ఫేడ్ అవుట్ అని అనం కానీ, వాళ్ళ క్యాలిబర్ గురించి లేకపోతే వాళ్ళ యాక్టింగ్ గురించి మాట్లాడుకోవడం రోజు రోజుకి తగ్గిపోద్ది. బట్ వన్స్ వెన్ యూ కమ్ బ్యాక్ ఇన్ టు ద లైమ్ లైట్, ఈజీగా మాట్లాడేసిస్తాం. కానీ వాళ్ళ టాలెంట్ గురించి ఆర్ వాళ్ళ ఒక గ్రోత్ కెరియర్ జర్నీ గురించి ఎక్కువ ఎవరు మాట్లాడరు, ఎస్పెషలీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ల గురించి ఎక్కువ మాకు మాట్లాడే స్కోప్ ఉండదు. అండ్ లక్కీలీ క్యారెక్టర్ ఆర్టిస్టే ఇక్కడ మెయిన్ లీడ్స్ కాబట్టి మాట్లాడే అవకాశం దొరుకుతున్నప్పుడు డెఫినెట్లీ మాట్లాడాలని నాకైతే అనిపించింది. సో బర్ని గారు కూడా అఫ్కోర్స్ సీరియల్స్లో ఎన్నో సీరియల్స్లో నటించారు. ఆయన ఆయన గురించి నాకు పర్సనలీ ఇంకా ఎక్కువ తెలియదు, బట్ వీళ్ళు గురించి పర్సనలీ ఇంత తెలిసి వీళ్ళ ముందు నేను ఐఎమ్ నథింగ్. ఆయన నేను ఇండస్ట్రీకి వచ్చి కొన్ని సంవత్సరాలు అయింది, ఎగ్జాక్ట్లీ నథింగ్. సో ఇట్ ఈస్ అ ఎక్స్పీరియన్స్. అంటే వన్ హ్యాస్ టు హ్యావ్ దిస్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అన్నీ చూడాలి, అందరితో యాక్ట్ చేయాలి అని అంటారు కదా. సో ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్ వర్కింగ్ విత్ దెమ్. సో శ్రీముఖి ఇకపైన కూడా హీరోయిన్ గా కంటిన్యూ అవుతారా? ఒకవేళ కంటిన్యూ అయితే ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు? నేను ఇప్పుడు దీంట్లో కూడా బికాస్ ఐఎమ్ ది ఓన్లీ ఫీమేల్ ఫేస్ ఇందులో హీరోయిన్ అని అంటున్నాం, కానీ మేము నలుగురం లీడ్స్ ఆఫ్ ద ఫిలిం, వీఆర్ లీడింగ్ అ ఫిలిం. సో నాకు కథలో ఆ పాత్ర ఇంపార్టెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ, అంతే తప్పితే నేను లీడ్స్ గానే చేస్తాను, హీరోయిన్ గానే చేస్తాను. ఆఫర్ వస్తే బాగుంటే డెఫినెట్లీ, వై నాట్. ఫైనల్లీ ఆగస్ట్ 19th నా క్రేజీ అంకుల్స్ మూవీ రిలీజ్ అవుతుంది, ఏం చెప్తారు మా ఆడియన్స్ కి శ్రీముఖి? ఎస్, ఆగస్ట్ 19th నా మేము వచ్చేస్తున్నాము ఒక వెరీ క్రేజీ కాన్సెప్ట్ ఉన్న ఒక మూవీ కాల్డ్ క్రేజీ అంకుల్స్ తోటి. చాలా ఫ్రెష్ కాన్సెప్ట్ అండి. అంటే ఈ రకమైన జానర్ వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది, అండ్ ముఖ్యంగా థియేటర్స్ కూడా ఇప్పుడిప్పుడే రిలీజ్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఈ సినిమా కనుక మీరు చూస్తే. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా, అండ్ ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ మెసేజ్ ఆల్సో టువర్డ్స్ ది ఎండ్. చిన్న పెద్ద అండ్ ఎస్పెషలీ మెన్ అండ్ ఉమెన్ విల్ కనెక్ట్ డెఫినెట్లీ. ఏజ్ గ్రూప్స్ పరంగా కూడా చూసుకుంటే టీన్ అబ్బాయి నుంచి లైక్ ఒక ఏజ్డ్ అంకుల్ వరకు కూడా డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు. సో ప్లీజ్ డూ క్యాచెస్ ఆన్ థియేటర్స్ ఆన్ ఆగస్ట్ 19th క్రేజీ అంకుల్స్ తో. చాలా సంతోషం. ఈ కోవిడ్లో మనం ఎన్నో కోల్పోయాం, ఎంతో లైఫ్లో అసలు చాలా క్వశ్చన్ మార్క్స్ ప్రతి జీవితంలో వచ్చి ఉంటాయి. ఒక చిన్న సినిమాతో ఒక 2 అవర్స్ మీరు పడే ఆ సంతోషం కోసం మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి మీరు ఎంజాయ్ చేస్తారని మనసారా కోరుకుంటూ, ఆగస్ట్ 19th ఆన్ థియేటర్స్ విత్ మాస్క్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మూవీ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.